నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అనవసరమైనటువంటి ధనవ్యయం అవుతుంది, నరదృష్టి అధికమవుతుంది, ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళతోటి భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులు స్నేహితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆప్యాయత అనుబంధం కలిగినటువంటి వాళ్ళతో కూడాను భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అనవసరమైనటువంటి అపనిందలు, ఏదో సూటి పోటీ మాటలు వింటేవాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముకొని ఎవరిని మనం నమ్మకూడదు, ఎవరు మన వాళ్ళు కాదు అనేటటువంటి ఒక వేదాంత ధోరణి వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. ఆ మేరకు కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు. సంతానం గురించి ఏమైనా మీరు ఆలోచిస్తారు, మీ సంతానం ఏమైనా వేరే స్నేహితుల గురించి ఆలోచిస్తారు. ఎక్కడ కూడా పొంతన కుదరినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడటానికి దైవానుగ్రహం మీకు తోడ్పడుతుంది. అందులో మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు లేనటువంటి మనిషే ఉండడు. కనుక మీరు సమయోచితంగా సందర్భోచితంగా నడుచుకోవటం అనేది మంచిది. ఈ అష్టమ గురువు దోష పరిహారార్థం అంటే అష్టమంలో ఉండటం అనేది మంచిది కాదు. ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ దోష పరిహారార్థం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా పొట్లకాయలు తింటాం మానేయాలి, కోడిగుడ్డు తింటాం మానేయాలి, చికెన్ తింటాం మానేయాలి. ఈ విధంగా చేయగలిగితే మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సమస్యలు వదిలించుకోవాలంటే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించాలి. ఇది నేను చెప్తుంది కాదు, మన మహనీయ మహర్షి బృందం యుగ యుగాలుగా చెప్తున్నటువంటి అంశాన్ని మీ ముందు నేను ప్రస్తావన తెచ్చాను. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మన శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలు, అడ్డగోలేనటువంటి రెమెడీలు చెప్పి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది అయితే మరీ ముందుకెళ్ళి పెళ్లి కానటువంటి ఆడపిల్లలకి కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పని నానా భ్రష్టత్వమైనటువంటి పనులు చేస్తున్నారు. శాస్త్రం పరువు తీస్తున్నారు, శాస్త్రకారులకు కూడా భయపడే విధంగా చేస్తున్నారు. ఎవరైనా నాపోటిగాడు ఈ ఫీల్డ్లో ఉండాలంటే సిగ్గుపడే విధంగా పరిస్థితులు తయారైనాయి. ఎవరు ఏమనుకున్నా నాకేం మొహమాటం లేదు. నేను ఉన్న పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్ని నేను చెప్తున్నాను. నా 40 సంవత్సరాల జ్యోతిష్శాస్త్ర చరిత్రలో ఇలాంటి కొంతమంది బాబాల్ని జ్యోతిష్కుని నేను ఎక్కడ చూడలేదు. ఆ విచిత్రమైన పూజలు కూడా నేను ఎప్పుడు వినలేదు, శాస్త్రంలో చూడలేదు, పెద్దవాళ్ళు చెప్పలేదు. కనుక ఏంటంటే ఎవరినైనా సలహా అడగబోయే ముందు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు గతంలో ఏం చేశారు, ఏం చేస్తున్నారు, వాడు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని స్నేహితుల సహకారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాళ్ళ సలహా తీసుకోండి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి జాతకాలు చూపించడం వల్ల గండాలు ఉన్నాయని, భార్య లేచిపోతుందని ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టే అవకాశం ఉంది. భయపెడుతున్నారు కూడా కొంతమంది శాస్త్రవేత్తలు. కనుక ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలని చెప్పని మీ హితవు గురి చెప్తున్నాను. ఈ కుంభరాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.